ఏమైంది, బాధపడుతున్నావు? మీ మమ్మీ నాకు టీ కూడా చేయడం రాదని చెప్పిందండి. దాన్ని బాధపడ్డానికి ఒకసారి టీ పెట్టి తను చెప్పు, సరిపోతుంది. నేను చేసిన టీ తాగిన తర్వాత ఈ మాట అనిందండి. నో 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 నో. బావా, మనకి పిల్లలు పుట్టరని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు కదా. నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మీరు రెండో పెళ్ళి చేసుకోవచ్చు కదా, అప్పుడు చెల్లికి నీకు పుట్టే పిల్లల్ని నా పిల్లల్లాగా చాలా బాగా చూసుకుంటాను. నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు కదా? వద్దులేవే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నిన్నే చిన్న పిల్లలాగా చూసుకుంటాను, నాకు ఇంకా వేరే పిల్లలు ఏమి అవసరం లేదు. లేవే, లేదు బావా, చేసుకో బావా. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం బావా, నేనే చెప్తున్నా కదా బావా. వద్దే, నాకు రెండు పిల్లలు చెప్పు. వద్దంటే అర్థం కాదా? ఇప్పుడైతే ఓన్లీ మన ఇంట్లోనే పని చేయాలి, రెండు పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఇంట్లో రెండు ఇళ్ళు పని చేయాలి. నేను చేయను చెప్పేసాను. రిమోట్ ఏమో కనిపించట్లేదు, సీరియల్ టైం ఏమో అయిపోతుంది. ఐడియా. హలో చెల్లి. అక్క, మీ టీవీ మా టీవీ సేమ్ మోడల్ సేమ్ బ్రాండ్ కదా? మా టీవీ రిమోట్ కనిపించట్లేదు. నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది, ఛానల్ నెంబర్ 3 ప్రెస్ చేయవా? కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయంట. ఒక టమాటాల కేజీ టమాటా 50 రూపాయలు అయిందంట. కేజీ టమాటా 50 రూపాయలు అంటే కుళ్ళిన టమాటా అయితే 5 రూపాయలు కేజీ. ఒక్క నిమిషం ఆగండి, ఈ బ్యాగ్ కూడా తీసుకోండి, ఇందులో కుళ్ళిన టమాటాలు వేసుకుందండి. ఎందుకే కుళ్ళిన టమాటాలు? నీకెందుకు వచ్చాక చెప్తా కదా, నువ్వు తీసుకొని రారాదు. సరే. ఇందులో కొన్ని టమాటాలు, ఇందులో మంచి టమాటాలు. సరే, ఇప్పుడైనా చెప్పు ఎందుకు కొన్ని టమాటాలు? ఏం లేదండి, రేపు మీ బంధువులు వస్తున్నారు అన్నారు కదా, వాళ్ళ కోసమే ఈ కుళ్ళిన టమాటాలు.